అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో పెసరపునుకలు చేస్తాం స్వీట్ పునుకులు దానికి కావాల్సిన పదార్థాలు పంచదార యాలకుల పొడి పెసరపప్పు పెసరపప్పుని టూ అవర్స్ ముందే నానబెట్టుకుని పట్టు తీసేసుకొని పెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్ మిక్సీ గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవడమేనండి ఇప్పుడు పెసరపప్పుని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో పంచదార వేసుకొని ఎంతైతే కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార దాంతో మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నామండి కొంచెం మరుగుతూ ఉండగా యాలకుల పొడి కూడా వేసేసుకుని కొంచెం మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా పాకాన్ని దించేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఒక ఆయిల్ వేసుకుంటున్నాము పిండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సాల్ట్ వేస్తున్నాము సో అలా మరిగిపోయిన నూనెలో ఇలాగ పునుకుల కింద చిన్న చిన్న సైజులో వేసుకుంటున్నామండి ఇలా చేసుకోవడానికి మరీ పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా ఇలా అన్ని పునుగులు వేసేసుకుంటున్నామండి సో పిండి కన్సిస్టెన్సీలా ఉండాలిందాక చెప్పడం మర్చిపోయాను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడం అనేది మనం సెపరేట్ బౌల్లోకి మనము ఇందాక పాకం పెట్టుకున్నాం కదా అందులోకి తీసుకోవాలండి పాకం కొంచెం వేడిగా ఉండేట్టు చూసుకొని ముందే వేడి చేసేసి పెట్టేసుకుంటేనే ఇలా తీసేసుకుని పెట్టేసిన తర్వాత మొత్తం పాకం పిల్చేసుకుంటాయండి సేమ్ ఇంక ఇంచుమించు మన గులాబ్ జామ్ టేస్ట్ లాగానే ఉంటాయండి ఇవి సేమ్ మెత్త మెత్తగా చూశారు కదా లోపలికి కూడా పాకం ఎంత మంచిగా పీల్చుకుందాం థ్యాంక్ యూ